ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామనకు మహిమ కలుగును గాక. ఈ భూమి మీద మానవ జీవితం చాలా విలువైందండి. ఎంత విలువైందంటే మన గురించి మనకు తెలియకుండానే రెండు అదృశ్య శక్తుల మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకటి దేవుని శక్తి, రెండవది దయ్యపు శక్తి. దేవుడు ఏమంటాడంటే ఈ వ్యక్తి నా సొత్తు అంటాడు మన గురించి. అపవాది ఏమంటాడంటే లేదు నీ సొత్తు కాదు, ఇతను నాకు సంబంధించినవాడు అంటాడు. అలా ఆ విధంగా వారిద్దరికి కూడా ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది అనే మాట మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మెటుకు ఎవరైనా కానీ ఒక వ్యక్తి క్రీస్తులో జన్మిస్తే, నూతనగా ఒక క్రైస్తవుడు అయితే, నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన జీవితంలో పాపం లేకుండా బ్రతుకుతాడు. పాపాన్ని ఎప్పుడు కూడా అసహించుకుంటాడు. ఎందుకంటే వాక్యం తెలియజేసే మాట ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయడు అని ఉంది. కాబట్టి నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన గుండెల్లో దేవుడు అంటే భయం ఉంటుంది, హృదయపూర్వకంగా కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలి అనే తపన ఉంటుంది. అయితే అపవాది ఏం చేస్తాడంటే అతను ఏదో ఒక రకంగా పాపం చేయించాలి అతని చేత అని చెప్పి శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి మరొక మాట పేరేం పేరంటే శోధకుడు అండి. మనం శోధిస్తాడు, ఎంత శోధిస్తాడంటే తాను అనుకున్న పని మన చేత జరిగించేంతగా శోధిస్తాడు. అలా శోధించి మన చేత పాపం జరిగించి అప్పుడు ఏం చేస్తాడంటే మన మీద దేవునికి కంప్లైంట్ చెప్తాడు, ఫిర్యాదు చేస్తాడు. అపవాది శోధకుడే కాదండి, మోసగాడు కూడా. మన చేత పాపం జరిగించి మళ్ళీ దేవుని దగ్గర తీసుకెళ్తాడు. దీన్ని తీసేది ఇదిగో నీ బిడ్డ అన్నావు కదా ఎంత తప్పు చేశాడో తెలుసా అని చెప్పి దేవుని కంప్లైంట్ చేస్తాడు. ఎలాగంటే మనల్ని తీసుకెళ్ళి బోన్లో నిలబెట్టినట్టుగా ఉంటుంది అక్కడ సీన్. ఇప్పుడు కోర్టులో ఒక ముద్దాయిని ఆ బోన్లో నిలబెడితే ఎలా ఉంటుంది సీన్? ఏమంటే కోర్ట్ సీన్ మన అందరికీ తెలుసు కదా. ఆ కోర్టులో జడ్జిగా కూర్చుంటారు సీట్లో, ముద్దాయి ఏమో బోన్లో నిలబడతాడు. ఇద్దరు లాయర్లు ఉంటారు, ఒక లాయర్ ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట, రెండవ లాయర్ ఏమో డిఫెన్స్ లాయర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే బోన్లో నిలబడిన వ్యక్తి మీద ఆ జడ్జి గారికి కంప్లైంట్ చెప్తాడు, ఇదిగో ఆ వ్యక్తి ఆ తప్పు చేశాడు, ఈ నేరం చేశాడు అని చెప్పి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే రెండో వ్యక్తి ఉన్నాడు డిఫెన్స్ లాయర్, ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కవర్ చేస్తూ ఉంటాడు, మనల్ని సమర్థిస్తూ ఉంటాడు, మన పక్షంగా మాట్లాడుతూ ఉంటాడు. మన మీద ఫిర్యాదు చేసే ఆ వ్యక్తే సాతాను. అదేవిధంగా మనల్ని కాపాడడానికి అక్కడ నిలబడిన ఆ డిఫెన్స్ లాయరే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారు మన డిఫెన్స్ లాయర్. డిఫెన్స్ లాయర్ అనే మాటకు తెలుగు అర్థము ఉత్తరవాది. ఉత్తరవాది ఎవరు? యేసు ప్రభువారే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే యోహాను భక్తుడు అంటాడు, మీలో ఎవరైనా కానీ పాపం చేస్తే యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు అని చెప్తాడు. యేసు ప్రభువారు డిఫెన్స్ లాయర్గా బోన్లో నిలబడిన ముద్దాయిగా ఉన్న మన మీద ఆయన చేస్తున్న ప్రయత్నాలు, లేకపోతే మనల్ని కాపాడడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఈ పని కావాలని చేయలేదని చెప్పి ఆ న్యాయాధిపతిని ఒప్పించి మనల్ని రక్షించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాది మన చేత జరిగించిన ఈ తప్పులను బట్టి ఈ ఉత్తరవాది మనల్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనం చూడగలిగితే జకరీయ గ్రంథము 3వ అధ్యాయం ప్రారంభోచనంలో ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. అతడు దేవుని సన్నిధి నిలబడినప్పుడు అతని వస్త్రాలన్నీ కూడా మలినమైపోయి ఉన్నాయంట. ఆ వస్త్రాలను చూసి ఈ అపవాది ఫిర్యాదు చేస్తున్నాడు దేవునికి, ఏంటి నీ కుమారుడు అన్నావు, నీ యాజకుడు అన్నావు మలిన వస్త్రాలతో ఉన్నాడని చెప్పి దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభువు ఏమన్నారంటే అతని మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు అతనికి కప్పండి అన్నాడు. మన జీవితంలో కూడా మనలో ఎంత మలినం ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రశస్తమైన వస్త్రాలతో మనల్ని కప్పుతున్నాడండి, మనలో ఉన్న తప్పులను కవర్ చేస్తున్నాడండి యేసు ప్రభువు. ఎందుకంటే ఆయన మనకు ఉత్తరవాది. అపవాదేమో మనల్ని నేరస్తులుగా దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఓ పక్కనేమో యేసు ప్రభువారు మన పాపాలను కవర్ చేసి వాటిని కప్పివేసి మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడడానికి ఆయన నిరంతరము కూడా ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మనము దేవుని పక్షంగా నిలబడతాం, దేవుని సంబంధులుగా మనం జీవితాం. ఎందుకంటే మనము ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి మనందరికీ కూడా కొన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని పక్షంగా నిలబడి దేవుని కోసం మంచి సాక్షులుగా మనం బ్రతుకుదాం. దేవునికి కృపలో మనం ముందుకు వెళదాం. దేవుడి కొద్ది మాటలను మనందరి వెనుకటలో దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్.